గౌరవ సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి. ఈ సెషన్ జరిగినంత కాలం మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మీకు. అదేవిధంగా మనతో పాటు మీడియా మిత్రులకి, సెక్యూరిటీ ఫోర్సెస్ అందరికి కూడా అసెంబ్లీ ఆధ్వర్యంలోనే లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా జీవి ఆంజనేయులు గారు, అధ్యక్ష, 1983కి ముందు రాష్ట్రంలో దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది. అన్న ఎన్టీ రామారావు గారు రాకముందు పేదవాడు తుఫాన్లు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇళ్ళు లేని పేదలకైనా 4 తడికలు, 4 బొంగులు, తాటాకులు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఇంకెప్పుడు పేదవాడు ఇదే విధంగా గుడిసెల్లో ఉండాలి అని చెప్పిన విధానాన్ని నడిచింది. పేదవాడి ఆక్రందనలను పట్టించుకున్న పాపాన బోలేదు ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కూడు గూడు గుడ్డ నినాదాన్ని తీసుకున్నారు. పేద ప్రజలకి నిజమైన సేవ చేయాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పారు అన్న ఎన్టీ రామారావు గారు. నాయకుడంటే సేవకుడని చెప్పారు అన్న ఎన్టీ రామారావు గారు. అందుకు అప్పటి నుండి పక్కా సిమెంట్ ఇల్లు స్లాబ్తో నిర్మించాలని, పక్కా గృహ నిర్మాణాన్ని 1983లో అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినందువలన ఇది ఈనాడు అనేక 68 లక్షల మందికి రాష్ట్రంలో ఈరోజు పక్కా గృహ నిర్మాణం అందింది, పేద ప్రజలకు అందిందంటే దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాది. అధ్యక్ష, గత 3 సంవత్సరాలుగా పట్టణ ప్రాంతంలో 29,160 కోట్ల రూపాయలతోటి 4 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కన్న కలలు సాకారం అవుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గృహ నిర్మాణం హై క్వాలిటీతో, లేటెస్ట్ టెక్నాలజీతోటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిర్మాణం భారతదేశంలోనే ఒక గొప్ప ఆదర్శం. ఇతర రాష్ట్రాలు ఇక్కడ చూసి ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీని, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ని చూసి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో 19,375 కోట్ల రూపాయలతోటి 13,06,000 పైన ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 43,000 కోట్లతోటి అటు పట్టణంలోనూ పల్లె ప్రాంతాల్లో కలిపి 43,000 కోట్ల రూపాయలతోటి 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అనేక మంది ఇళ్ళు కట్టుకొని చాలా సంతోషపడుతున్నారు, ఆనందపడుతూ ఉన్నారు. అధ్యక్ష, 2 అక్టోబర్ గాంధీ జయంతి నాడు మేము గ్రామాలకు వెళ్ళాం, గృహప్రవేశాల్లో పాల్గొన్నాం. పేదల ఇళ్ళు నిర్మాణం జరిగినటువంటి ఇళ్ళకి వెళ్ళి గృహప్రవేశం చేస్తే పేద ప్రజల కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూసాం, వాళ్ళ యొక్క సంతృప్తిని, ఆనందం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు, వారి సహకారంతో మేము ఇల్లు కట్టుకున్నాం. మేము అనేక సంవత్సరాలుగా కన్న కళలు ఈరోజు సాకారం అయిందని చెప్పేసి వాళ్ళ సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తే మాలో మా జీవితం ధన్యమైంది అనిపించింది. అధ్యక్ష, అనేక మంది పేద ప్రజలకు ఇళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని చూసి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. అధ్యక్ష, వారి పేదవాళ్ళు ఇళ్ళు చాలా సంతోషంగా నిర్మించుకున్నారు. గత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలీ చాలా నిధులు, 35,000 రూపాయలు ఇస్తే, 40,000 రూపాయలు ఇస్తే అవి సరిపోక అప్పులు చేసి 2 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి, 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి పేదవాళ్ళు ఎన్నో ఇక్కట్లు పడ్డారు. అధ్యక్ష, ఆ తర్వాత 70,000 చేశారు కాంగ్రెస్ పరిపాలనలో. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడు సంతోషంగా ఉండాలి, ఇల్లు ఆనందంగా కట్టుకోవాలని, గతంలో
35,000 40,000 తో చివరలో 70,000 మాత్రం చేశారు. దాన్ని ఈరోజు 150,000 రూపాయలు అందిస్తూ పేదవాడికి పక్కా ఇల్లు శాశ్వత గృహ నిర్మాణానికి చేయూతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తున్న మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష 150,000 ఇవ్వడమే ఈరోజు గృహ నిర్మాణం వేగవంతంగా జరగటానికి ఒక ప్రధాన కారణం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో ఈరోజు పేదవాళ్ళందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పేదల ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2014లో పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేటువంటి ఆనందం సంతృప్తితోటి అనేక మంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆనందంతో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకున్న వారు చాలా నిరుపేదలు. గుడిసెల్లో ఉండి ఆనాడు ఫౌండేషన్ వేసుకుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక ఇళ్ళు లేక ఇబ్బంది పడేవాళ్ళు 2014 తెలేస ప్రభుత్వం వచ్చి కానీ రాగానే వాళ్ళు ఎంతో ఆనందం, స్వతంత్రం వచ్చిందంత ఆనందం, పేదల రాజ్యం అధికారంలోకి వచ్చిందని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను కూడా గతంలో 2 సార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారి పెద్ద మనసుతోటి ఆ 2014 తర్వాత కట్టిన ఇళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి వారు ఒప్పుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే అయితే మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష, మీ ద్వారా 2014 తర్వాత కట్టినటువంటి ఇల్లులు ఇంకా జియో ట్యాగింగ్ ప్రారంభం కాలేదు, జియో ట్యాగింగ్ చేసి మరి వెంటనే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే వాటికి ఎన్ఆర్జిఎస్ నిధులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కనీసం 1 లక్ష రూపాయలు వచ్చినా మాకు చాలు, మాకు సంతోషం అని చెప్పేసి ఈరోజు పేదవాళ్ళు ప్రభుత్వం వైపు నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు దీనికి 2014 తర్వాత అనుమతులు ఇచ్చిన వాటికి ఇల్లు బిల్లులు ఇమ్మని చెప్పేసి కోరారు కాబట్టి, అనుమతి ఇచ్చారు కాబట్టి మంత్రి గారు దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నా. గత 6 నెలలుగా శరవేగంతో ఈరోజు గృహ నిర్మాణ పథకాలు ముందుకెళ్తూ ఉన్నాయి. గత 3.5 సంవత్సరాల్లో 1 లక్షలాది మంది ఇళ్ళు కట్టుకోవడం ఎంత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధికి పేదలకి అండగా ఉంది తెలుసాం ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 2 అక్టోబర్ ఈ రాష్ట్రంలో 100,000 ఇళ్లకి ఒకే రోజు గృహప్రవేశం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమంలో పాల్గొనడం మేము అదృష్టంగా భావించాం. ఇది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు అధ్యక్ష. ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కించదగ్గటువంటి విషయం, గాంధీ జయంతి రోజు రాష్ట్రంలో ఒకే రోజు 100,000 ఇళ్ళు గృహప్రవేశం చేయటం పేదవాళ్ళ గుండెల్లో ఒక ఆనందాన్ని చూశాము. మరి ఇలాంటి భవిష్యత్తులో మరెన్నో జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం ఒక్కటే, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి. అదే లక్ష్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి కలలు సాకారం అవుతాయి ఖచ్చితంగా. రానున్న 4-5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పార్టీషన్ వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కట్టుకుంటే, పార్టీషన్ వాళ్ళు కట్టుకుంటే దానివల్ల 60-70,000 సేవింగ్ ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు పెద్ద మనసుతోటి దాన్ని అనుమతులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గతంలో 400 చదరపు గజాలకే అనుమతులు ఇల్లుకి అనుమతి ఇచ్చారు కాంగ్రెస్ పరిపాలనలో. తెలుగు ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తే 500కి పెంచమంటే 500 చదరపు అడుగులకి విస్తీర్ణానికి పెంచారు సంతోషం. అలాగే నేను కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాను, అంటే 750 ఉంటే బాగుంటుందంటే అని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి, ఎందుకంటే రైతాంగం చిన్నకారు రైతులు ఈరోజు ఎస్సీ ఎస్టీలు కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాంటి వారు పండించిన ధాన్యాన్ని అలాగే ఇంట్లో వస్తువులు దాచిపెట్టుకోవడానికి కూడా ఒక గదిసాల అవసరం ఉంది. బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి, మధ్యతరగతికి దిగునున్నటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు 700 గజాల పైన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను కూడా తీసుకెళ్ళాను అధ్యక్ష. అలాగే అనేక మంది శాసనసభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి ఈరోజు మేము 700 గజాలకు అనుమతులు అడిగితే 750 గజాలకు అనుమతి ఇచ్చి పేదవాళ్ళకి కొండంత అండగా నిలబడినందుకు 750 చదరపు అడుగులు ఇంటికి అనుమతులు ఇచ్చినందుకు మరి పేద రైతాంగం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు పేదవాడు కూడా పార్టీలకు అతీతంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వివక్ష చూపించారు. కానీ ఈరోజు వివక్షత లేకుండా ఆన్లైన్లో ప్రతి పేదవాడు మాకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకునేటువంటి అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అట్లాగే గతంలో కొన్ని రేకులు కట్టుకున్నారు అధ్యక్ష, అలాంటి వాటిని స్లాబ్ వేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గతంలో మోసానికి గురైన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలనలో వాడికి పేదవాడికి ఇల్లు వచ్చినట్టే తెలియదు, ఆడి పేరుతో బిల్లులు మార్చుకొని బొక్కేశారు కాంగ్రెస్ నాయకులు. అలాంటి వారు ఈరోజు బలైపోయి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాంటి వారిని గుర్తించి వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా, మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే జియో ట్యాగింగ్ 2-3 స్టేజుల్లో జియో ట్యాగింగ్ నిర్వహణ జరుగుతూ ఉంది. పగడ్బందీగా ఎక్కడ అవినీతి లేకుండా మంత్రి గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఒక చిన్న విన్నపం ఏంటంటే, మొదటి బిల్లు వచ్చినాక అంటే రెండోది రాలేదని ఒక్కోసారి ఆగలేడు పేదోడు, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటాడు కాబట్టి తొందరగా ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఆరాటం తపన పేదవాళ్ళలో కూడా ఉంటుంది. కాబట్టి స్లాబ్ లెవెల్ కట్టినా ప్రతి స్టేజ్లో జియో ట్యాగింగ్ లేకపోయినా స్లాబ్ లెవెల్ దాకా జియో ట్యాగింగ్ చేసి అన్ని కూడా పేమెంట్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నా. ఈ జియో ట్యాగింగ్ కొంచెం సరళీకృతం చేయమని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామసీమల్లో కూడా కొంచెం స్థలాభావం ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరికి ఒకే ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఉన్నప్పుడు G+1కి అనుమతి ఇవ్వాల్సిందిగా మరి సోదర సభ్యులు కూడా కోరారు. దాన్ని కూడా మరి ఈరోజు పల్లెల్లో అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్నదమ్ములు ఇద్దరుంటే 2 రేషన్ కార్డులు ఉండి ఇద్దరికి పెళ్ళయి ఉంటే అలాంటి వాటిని వెరిఫై చేసి కింద ఒకరు పైన ఒకరు ఇల్లు కట్టుకునే విధంగా కూడా అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇళ్ల ముందు నీళ్లు నిలబడకుండా అంటే ఆరోగ్యకరమైన పరిస్థితులు ఇవి ఎంతో ఉపయోగపడుతుంది.